పరిస్థితిను మళ్ళీ లడాక్ ట్రైనింగ్ కు పంపించినట్టుగా అదే కేటీఆర్ ఉజాల వెనకేసుకొని స్వాతంత్ర వేడుకల్లో తను ముందుకు తీసుకుపోయిన పరిస్థితి. ఒకవైపేమో దళిత సమాజం తెలంగాణ సమాజం అలాంటి వారు చీప్కరిస్తుంటే సిక్కు లేని ఈ రోజు కేటీఆర్ ఏమో వారిని ఏంకేసుకొని పోతున్న పరిస్థితి అది. అంటే నీ లక్ష్యం నీ గమ్యం దళిత వ్యతిరేకత అని తేలిన తర్వాత నిన్ను బతకనిస్తే మమ్మల్ని బతకనిచ్చే పరిస్థితి లేదు. చావో రోగో తెలుసుకోవడానికి మనం మాదిగలతో కలిసి మిగతా సప్పండ వర్ణాలైన కులాలన్నిటితో కలిపి మనం ఒక మాత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి జంతర్ మంతర్ను వేదికగా చేసుకొని అటు కోదండ రాము గారి స్ఫూర్తితో ఒక మంచి అధికారి అయినప్పటికీ కూడా తన అధికారాన్ని పక్కన పెట్టేసి దళితుల కొరకు బడుగుల కొరకు దేశవ్యాప్తంగా ఈరోజు తిరుగుతున్న బొప్పుల రాజు గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని సామాజిక ఉద్యమాలకు అండగా ఉంటున్న స్వామి అగ్నివేశ్ గారిని మేము అనుకున్న దాంట్లో మొట్టమొదటిగా ముగ్గురు అనుకుంటే ముగ్గురు మాత్రమే వచ్చింది తప్ప వీళ్ళు స్వార్థాలకు అతీతంగా ఉండేవాళ్ళే వచ్చింది. కానీ రాజకీయ ప్రయోజనం ఆలోచించే ప్రతి వాడు ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మన పాత్ర మరింత పెంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా అడ్వకేట్ చేసి చైర్మన్ గోపాల్ శర్మ గారిని కానీ సంవత్సరాంతం కూడా చూస్తే అన్ని రాష్ట్రాల్లో కేవలం ఆంధ్ర తెలంగాణనే కాదు అటు చూస్తే గుజరాత్లో ఇటు చూస్తే రాజస్థాన్ మధ్యప్రదేశ్ పంజాబ్ అన్ని చోట్ల కూడా దళితుల మీద అనేక విధాలుగా నానా రకాలుగా హింసలు పెడతా ఉన్నారు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గిరిజనుల మీద మైనారిటీల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలన్నీ కూడా సక్సెసివ్ గవర్నమెంట్స్ అందరూ కూడా వాళ్ళని కేవలం ఒక ఓటు బ్యాంకుగా పరిగణించడం వల్లనే ఈరోజు ఇటువంటి యొక్క సంఘటనలు దుస్సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానికి మచ్చుతునక్క గతంలో కారం చేడు కావచ్చు, అదేవిధంగా ఈ మధ్యనే మనం నేరేళ్ళలో చూసాం. నేరేళ్ళలో 2వ తారీఖు సంఘటన జరిగితే 10వ తారీఖు కోదండరాం గారు మేమందరం కూడా అక్కడ నేరేళ్ళకు వెళ్ళి ఆ దళిత కుటుంబాలతోని 3 గంటల సేపు కోదండరాం గారు మొత్తం నోట్స్ తయారు చేసుకొని ప్రపంచానికి తెలియజెప్పింది కోదండరాం గారు ఆ రోజు జేఏసీ ఆధ్వర్యంలో. ఆ తర్వాతనే మిగతా అన్ని పొలిటికల్ పార్టీస్ వినటం. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక దేశానికి స్పీకర్గా పనిచేసినటువంటి మీరా కుమార్ గారిని కూడా అడ్డుకోవటం అనేది అంతకన్నా దుర్మార్గం లేదు. అసలు ఎవరి మీద గౌరవం లేదు ముఖ్యమంత్రి గారికి. ఒక స్పీకర్గా 5 ఏళ్ళు పనిచేస్తే గతంలో 5 సార్లు పార్లమెంట్కి ఎన్నిక కాబడితే అంత గౌరవనీయురాలంటే వ్యక్తిని కూడా ఆపడం అంటే ఇంతకన్నా దురహంకారం ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. కాబట్టి ఇప్పుడు దయాకర్ గారు చెప్పినట్టు అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఏకమై ఢిల్లీలోనే కాదు తెలంగాణలో హైదరాబాద్ నడిగడ్డలో పోరాటం చేస్తే తప్ప ఇటువంటి దుర్మార్గులైనటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి జేఏసీ ఏ విధంగా అయితే కోదండరాం గారు ఆలోచన విధానమే దళిత ఆలోచన విధానంగా పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇక్కడికి వచ్చారు దయాకర్ గారు చెప్పినట్టు. కాబట్టి మనం అందరం కూడా సంఘటితంగా ఉంటాం, అందరు కలిసికట్టుగా పోరాటం చేసిన నాడే మనం ఇటువంటి ప్రభుత్వాన్ని కొలదీసే అవకాశం ఉంది. ఇంకొక విషయం, లీగల్గా ఎటువంటి సహాయ సహకారాలున్నా జేఏసీ పక్షాన అడ్వకేట్ జేఏసీ పక్షాన నేను కానీ అంబటి శ్రీనివాస్ కానీ మా ధర్మార్జున్ గారు కానీ మిగతా చాలా మంది అడ్వకేట్స్ మీ వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ రాత్రి ముఖ్య అతిథి ఏఐసిసి ఎస్ఎస్ఎల్ జాతీయ అధ్యక్షులు గౌరవశ్రీ గొప్పనరాజు గారిని తమ అమూల్య ఉపన్యాసాన్ని విజ్ఞప్తి చేస్తాం. ఊపిరిగా నిలిచి ఆ ఉద్యమ యొక్క లక్ష్యాన్ని సాధించేంత వరకు రెస్ట్ తీసుకోకుండా పోరాడినటువంటి కోదండరాం గారికి, అద్దంకి దయాకర్ గారికి, స్వామి అగ్నివేశ్ గారికి, సమావేదిక నిర్వహించినటువంటి మిత్రులందరికీ, సభకు విచ్చేసినటువంటి దళిత సోదర సోదరి మనం మీ అందరు కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. మానవత్వాన్ని ఉత్తరప్రదేశ్ లో సహరాన్పూర్ అనే గ్రామంలో దళితులు
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకునే కార్యక్రమాన్ని ఎదిరించి వారి పైన అగాధం చేసినప్పుడు మరి ప్రభుత్వం ఏ మాత్రం స్పందించిన విషయాన్ని మరి దేశం గుర్తించింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో గరుగుపల్లిలో కూడాను దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రదర్శి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకుంటే వారిని అడ్డగించి వారిపైన సోషల్ బాయ్కాట్ చేసినప్పుడు ప్రభుత్వం ఒక్క ఇసుమంత కూడాను స్పందించిన విషయం మనం గమనించాం మరి గుజరాత్ లో ఊనాలో దళితుల పైన జరిగినటువంటి అత్యాచారాలు తర్వాత నిన్న కాక మొన్న సిరిసిల్ల నేరెళ్ళ ప్రాంతంలో ఏ విధంగా దళితులు బలహీన వర్గాల మీద పోలీస్ దౌర్జన్యం జరిపారనేది మనం చూస్తున్నాం ఈ అన్ని విషయాల్లో కూడాను ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించలేదు ఉన్నటువంటి చట్టాలను అమలు చేయడానికి ఏ మాత్రం కూడాను శ్రద్ధ చూపలేదు దీనికి కారణం ఇందాక నేను చెప్పినట్లుగా మీ బతుకులతో మాకు సంబంధం లేదు మీరు ఈ దేశంలో మరి సమానమైనటువంటి సమాజంలో ఉండాలనే కోరిక అది సరైన కోరిక కాదు ఈ దేశంలో ఈ సమాజంలో మరి ఆ వర్ణ వ్యవస్థ ఉండాల్సిందే అగ్రకులాల ఆధిపత్యం ఉండాల్సిందే అనే సందేశాన్ని ఈనాడు పాలకులు పంపిస్తున్నటువంటి వైనం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి కోణంలో చూస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశంలో కూడాను ఈనాడు గత మూడు సంవత్సరాలుగా చాలా స్పష్టంగా మనకి కనపడేది దళితులకు సంబంధించినటువంటి విద్య విషయంలో అయితేనేమి విద్యార్థులకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు అయితేనేమి మరి అదేవిధంగా విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి ఉపాధి కల్పనలు అయితేనేమి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారు అంటే వారి దృష్టిలో దళితులు విద్యావంతులు కాకూడదు అందుకోసమే ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశం మొత్తంలో కూడాను విద్యా సంస్థని విద్యా వ్యవహారాలని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఒక పెద్ద ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఈనాడు ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధికంగా మరి వసూలు చేసే ఫీజులు చెల్లించలేక ఎంతోమంది దళిత విద్యార్థులు విద్యకు దూరంగా ఉన్నారనే విషయాన్ని కూడాను మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి స్పెషల్ కాంపోనెంట్ సప్లాన్ ట్రైబల్ సప్లాన్ని భారతదేశంలో దాన్ని పూర్తిగా ఈ మధ్యనే పూర్తిగా దాన్ని ఎత్తివేయడం జరిగింది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ షెడ్యూల్ క్యాస్ట్ సప్లాన్ ట్రైబల్ సప్లాన్ అమలులో పూర్తిగా మరి ఏమాత్రం దానిపైన దృష్టి కేంద్రీకరించిన విషయాన్ని కూడాను మనం చూస్తున్నాం మరి ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నటువంటి కర్ణాటక చూస్తున్నట్లయితే అక్కడ కూడాను ఆంధ్రప్రదేశ్ లాగానే స్పెషల్ కాంపోనెంట్ సప్లాన్ ట్రైబల్ సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో ఉన్నట్టుగా 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళితులు గిరిజనుల అభివృద్ధి కోసం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మరి అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఎందుకు చేయటం లేదు అనేది మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది మిత్రులారా ఈ కుట్ర వెనక ఉన్నటువంటి ఒకే ఒక విషయాన్ని మనందరం ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ విషయాన్ని మీ ముందు ఉంచి సెలవు తీసుకుంటాను అదేమిటంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అడాప్ట్ చేసుకున్నటువంటి రాజ్యాంగంలో ఒక ఓటు ఒక మనిషి వన్ ఓట్ వన్ మ్యాన్ వన్ ఓట్ అనే ఒక సిద్ధాంతాన్ని ఆ విలువని మన రాజ్యాంగంలో మనం తీసుకున్నాం అయితే ఈనాడు పాలకులకి వన్ మ్యాన్ వన్ ఓట్ మీద ఏమాత్రం కూడా విశ్వాసం లేదు అందుకనే ఈనాడు ఒక పథకం ప్రకారంగా దేశంలో కొన్ని వర్గాల ఓట్తో మాకు సంబంధం లేదు
వారి ఓటుకు విలువ లేదు అని రుజువు చేయడానికి ఈనాడు వారు సిద్ధంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో దాదాపుగా 15% ఉన్నటువంటి ముస్లింస్ కి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మరి ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు గెలిచి ముస్లింస్ యొక్క ఓటుతో మాకు సంబంధం లేదు ఆ ఓటుకు విలువ లేదని ఆనాడు ఆ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ద్వారా నిరూపించుకున్నారు. అదే విధంగా ఈనాడు నంద్యాలలో జరిగేటువంటి ఎన్నికల్లో కూడాను ఇదే విషయాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నంద్యాలలో 2 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. అందులో 1 లక్ష మంది ఓటర్లు దళితులు, దళిత క్రిస్టియన్స్, మైనారిటీస్. మరి అక్కడ పోటీ పడుతున్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్సిపి పార్టీ అయితేనేమి, ఈ 2 పార్టీలు భారతీయ జనతా పార్టీ జోబులో ఉన్నటువంటి పార్టీలు, వారితో చేతులు కలిపినటువంటి పార్టీలు. మరి వారికి ఓటు వేయించి దళితులు, మైనారిటీస్ యొక్క ఓటుకు విలువ లేదు అని మరోసారి రుజువు చేయడానికి ఈనాడు ఈ పాలకులు తయారవుతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. చివరగా గత 3 సంవత్సరాలుగా దళితుల మీద అత్యాచారాల సంఖ్య పెరుగుతూ ఉన్నది. వాటిని నివారించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయనే విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ అత్యాచారాలని పకడ్బందీగా మరి రిజిస్టర్ చేసుకొని పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేసి మరి అక్యూజ్ని శిక్షించడానికి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా మరి అమెండ్మెంట్ చేసి ఆ అమెండ్మెంట్ కూడా బిల్లు రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఈ అట్రాసిటీ యాక్ట్ అమెండ్ అయినటువంటి అట్రాసిటీ యాక్ట్ ద్వారా ఎక్కడైనా ఈ అత్యాచారాలు జరిగితే వాటిని నివారించటంలో విఫలమైనటువంటి అధికారుల మీద కేసులు పెట్టవలసిన అవసరం ఉంది, వాటిని శిక్షించవలసిన అవసరం ఉంది. అటువంటి పద్ధతుల్లో ఈ చట్టం అమలు కావటం లేదు. ప్రత్యేకమైనటువంటి కోర్టును ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చట్ట ప్రకారంగా ముఖ్యమంత్రులు 3 నెలలకోసారి విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ అత్యాచారాల మీద సమీక్ష చేయాలి. ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల్లో ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజిలెన్స్ కమిటీస్ ఇప్పటి వరకు కూడా ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. మరి ఈ నేపథ్యంలో ఈ 2 ముఖ్యమంత్రుల మీద కూడాను అత్యాసిటీ చట్టం మీద చట్టం కింద మరి ఎఫ్ఐఆర్ లాంచ్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ 2 రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికాలో ఇదే విధంగా మరి ఆఫ్రో అమెరికన్ మీద వివక్షత నడుస్తుంటే వాళ్ళందరూ కూడా ఏకమై బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక మహా ఉద్యమాన్ని ఈనాడు అమెరికాలో నడుపుతున్నారు. అదేవిధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను దళిత్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక మహా ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాలని సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.